నేను ఈ రోజు కాదు ఆనాడని ఈనాడని రేపేనా ఉన్నట్టు మాట్లాడతాను. నేను అనుకున్నట్టుని కాదు తర్వాతని కాదు ఏమంటే చెప్పాలి కదా. అంటే తప్పుడు ఆడలేక పాడలేనట్టుగా ఏదో బట్టగాసి ఇది చేయడం నేను మీ వివరం చెప్తున్నాను కదా. అది మీరు అంటే చెప్పాలి కదా. మీ విషయం ఉంది ఇలా మాట్లాడతారు. 2001 కంటే ముందు నిరంజన్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగు ప్రభుత్వంలో కాదిగోడు చెప్పినాడు ఆనాడు తెలుగుదేశం పార్టీలో. సరే ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి సపోర్ట్ చేసినట్టు చెప్పని పార్టీకి సస్పెండ్ చేసి ఆయన నిరంజన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసి సస్పెండ్ చేసిన తర్వాత ఆ కాదిగోడు చైర్మన్కు రాజీనామా చేయమని చెప్పింది. రాజీనామా చేయలే కాదిగోడు చైర్మన్ ఎందుకంటే ఆ ఖాళీ బోర్డులో వాళ్ళ నియోజకవర్గ సభ్యులు చాలా మంది కంప్లైంట్ చేసింది. అంటే అవినీతి జరుగుతా ఉందని కంప్లైంట్ చేస్తే అవన్నీ ఆనాటి ముఖ్యం చూసిపోతే ఆయన రాజీనామా చేయకపోతే ఆ ఖాళీ బోర్డు సమస్యనే రద్దు చేసింది అలాంటి ప్రభుత్వం. అంటే ఆయన బాగోతాం అంటే అవినీతి జరిగింది అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నీ వల్ల పార్టీకి అప్రతిష్ట వస్తుందని పార్టీకి సస్పెండ్ చేసి సంస్థనే రద్దు చేసి నువ్వు చైర్మన్షిప్ రాజీనామా చేయనందుకు ఆ సంస్థనే రద్దు చేస్తే టీడీపీ పార్టీ ఆఫ్ ఎదురుగా ఇప్పుడున్న ఎన్టీఆర్ భవన్ కదా ఎన్టీఆర్ భవన్ దాన్ని రద్దు చేసి సారీ ధర్నా చేసి ధర్నా చేస్తే అక్కడ గేట్లు తెరవలే చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలే అప్పుడు ఎక్కడ గది లేని పరిస్థితిలో అప్పుడు టీఆర్ పట్టు చేయలేదు. ఇది చరిత్ర ఇది నేనెప్పుడు చేరినా నాకోసం తెరలే సస్పెండ్ చేస్తే కాదు నాకు ఇప్పుడు మంత్రి పదవి వద్దు వ్యవహారం వద్దు తెలంగాణ ఇప్పుడైతే మళ్ళీ వంద ఏళ్ళు రాదని మరి నేను నిర్ణయం తీసుకున్నాను. నా లెక్క ఏంది నీ లెక్క ఏంది నీకు నాకు గొప్ప నేను ఒక విషయం ఒప్పుకున్నాను. నీవు పండితుడివే మంచి వాగ్దాటి అంటే వాగ్దాటి ఉందని మంచిగా ప్రసంగించవని నీ చేసినటువంటి తప్పులు అన్ని కూడా మూసుకుపోతాయా. ఏది ముఖ్యం నిజాయితీ ముఖ్యం. మాటలకు చేతులకు పొంతలు ఉండాలి. ఇక్కడ ఉన్నది అంటే రాజకీయంగా దిగజారేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏ ఒక్క అంశంలో కూడా ఆయన ఇంకో మాట కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో కొల్లాపు లో కాంటెస్ట్ చేయడమే కాకుండా అది సింహం గుర్తుపైన అలంపూరు కలవకుంటే కలవకుంటు నాకే సంబంధం అలంపూరు నాకే సంబంధం నేను తెలుసుకుంటే వాళ్ళు తెచ్చుకోవచ్చు ప్రజాసంగం తెలియన పోతే ఆడగృతమైంది కదా. ఆడగూడ 10 టీఆర్ఎస్ కు 6 వస్తే ఆడగూడ సింహకుడు 10 వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. ఆ తప్పు మీది కాక మీరు తెలంగాణ ఉద్యమంలో మీ పార్టీకి ఎమ్మెల్యే గెలిపిన పనికొస్తే వాళ్ళని పక్కన పెట్టేసి ఇవన్నీ కాకుండా వాళ్ళు చేస్తున్నారు దానికి నా హృదయ కార్యం చేస్తే అది నేను తప్పు చేసినట్టు.